ఇండస్ట్రీలో ఎవరి అదృష్టమైన ఎవ్రీ ఫ్రైడే మారిపోతూ ఉంటుంది. అందుకే ఎవ్వరు అతిథులు కాదు. ఎంత పెద్ద స్టార్ అయినా శుక్రవారం వస్తుందంటే ఊపిరి బిగబట్టాల్సిందే. అయితే లక్కీగా కొందరు మాత్రమే ఎస్కేప్ అయితే చాలా మంది ఓవర్కమ్ చేయలేక ఓవర్ నైట్ లో ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ బ్యాడ్ టైం స్టార్ బ్యూటీ పూజా హెగ్డేకు వచ్చింది. అంపని కెరీర్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడే వచ్చి చేరింది. కాలీవుడ్ మూవీ మాస్క్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఒక లైలా కోసం ముకుంద మూవీలో నటించింది. ఇక హిందీలో మెహంచదారి సినిమాలో మెరిసింది. అన్ని క్రేజీ కాంబినేషన్లు అయినా ఇందులో ఒక్కటంటే ఒక్కటి సరిగ్గా ఆడలేదు. దీంతో కొన్నాళ్ళు ఐరన్ లెగ్ ముద్ర పడింది. ఫలితంగా అవకాశాలు రావటం తగ్గాయి. అలాంటి పూజా హెగ్డే దశ ఒక్కసారిగా మారిపోయింది. డీజే అరవింద సమేత మహర్షి అలవైకుంఠపురంలో ఇలా వరుస హిట్స్ అందుకుంది. దీంతో ఐరన్ లెగ్ అన్నవారే లక్కీ హ్యాండ్ అంటూ ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. పైగా పాన్ ఇండియా బ్యూటీ ఫేమస్ అయింది. పూజ ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో అడిగినంత మొత్తాన్ని ఇస్తూ వస్తున్నారు. అలాంటి డిమాండ్ ఉన్న పూజా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. వరుస పెట్టి మూవీలు బోల్తా కొట్టడం స్టార్ట్ అయింది. మొన్న రాధే శ్యామ్, నిన్న బీస్ట్, ఇప్పుడు ఆచార్య ఇలా దారుణంగా నిరాశపరిచాయి. రాధేశ్యామ్ నిర్మాతలకు నష్టాలను తీసుకొచ్చింది. బీస్ట్ బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఆచార్య కూడా ఆడియన్స్ ను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇలా 2 నెలల్లో 3 ఫ్లాప్లు అందుకోవడంతో ఇప్పుడు పూజాను ఐరన్ లెగ్ అని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతోంది. దీంతో ఆయన సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. జిగేల్ రాణిని వెంటాడుతున్న ఫ్లాపులపై మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి.